75% పనులు పూర్తయిని ఉద్దవ్ సంఘం సిఆర్పి డొంక దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఈసారి కూడా రైతులకి మనకి నీళ్ళు వదిలే టైము రెండో కారు అదే గొడవలుతున్నారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత త్వరగా కూడా ఒక నెల రోజులే టైం ఉంటుంది, ఆ నెల రోజుల్లో కూడా ఎంత పని చేయగలలో అంత కూడా చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే సర్వేపల్లి కాలువ ఆల్మోస్ట్ 75% పూర్తయి. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు అనేది పోకుండా ఆగిపోయే ఎవరి ఇల్లు అక్కడే కట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్నిళ్ళు కాపాడటం జరిగింది. గతంలో లాగా ఇళ్ళకి మార్కింగ్లు వేసి ఎప్పుడు తీసేస్తారన్న భయాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారాలతో ఈరోజు నెల్లూరు నగరానికి అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడైతే కొన్ని పథకాలు కొన్ని కారణాల వల్ల అంటే కొడుకు ఎక్కడో పనిచేస్తున్నా తల్లిదండ్రులు ఇక్కడున్నా వాళ్ళ కార్డు లింక్ అవటం వల్ల పథకాలు రావట్లేదు, వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశం చేశారు. ఆదేశాలు అవి కూడా వెతికి వాళ్ళకు కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అన్నీ కూడా క్రమబద్ధీకరణతో అన్ని రకాలుగా కూడా పనులతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ఇంకా కూడా తొందరలో కూడా పూర్తవుతాయి. ఇంకా 4-5 నెలల్లో ఒకసారి మొత్తం పూర్తయిన తర్వాత కూడా నెల్లూరు నగరం రూపురేఖలు కూడా మారే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తాం. నమస్కారం అన్న.